అందరికీ నమస్కారం రజాకర్ ఈ పేరు వినగానే మనకి ఏదో తెలియని ఒక కోపం బాధ మన కంటి ముందు కొన్ని చారిత్రక సత్యాలు కనిపిస్తాయి కొన్ని చీకటి రోజులు మన వెన్నులో వణుకు పుట్టిస్తాయి ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా మనకి బైరాన్పల్లి కావచ్చు ఇతరత్ర గ్రామాలు కొన్ని ఇప్పటికీ ఉన్నాయి అక్కడికి వెళ్ళి మనం చూసామంటే వాళ్ళు చెప్తారు ఎనభై ఏళ్ళ డెబ్భై ఏళ్ళ వృద్ధులు వారంతా వారి చేతులు కాళ్ళు వెనక్కి విరిచేసి ఉంటాయి అవన్నీ ఎవరు చేశారు అంటే రజాకర్లు అయితే ఈ నగ్న సత్యాలని ఇన్ని ఆధారాలతో కూడుకుని ఉన్నటువంటి సత్యాన్ని ప్రకటిస్తే మాత్రం తప్పుగా మారిపోతున్న పరిస్థితి నెలకొంది ఇప్పుడు ఉదారవాదము సంతుష్టీకరణ రాజకీయము వెరసి మెజారిటీ ప్రజలను ఎప్పటికీ అలాగే ఒక రకమైనటువంటి చరిత్రహీనులుగా చరిత్ర తెలుసుకోకుండా చేసేటటువంటి నిర్వీర్య సమాజపు దిశగా నడిపించేలాగా వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రజాకర్ అనే సినిమా రిలేటెడ్ ట్రైలర్ ఒకటి నిన్న నిన్ననో మొన్ననో ఒక పాట కూడా రిలీజ్ అయింది లిరికల్ వీడియో సో అప్పటి నుంచి కూడా ఈ అంశం ప్రధానంగా చర్చలోకి వస్తోంది కొంతమంది ఈ రజాకర్లను ఉదారువాదులుగా చూపిస్తూ ఉన్నారు ఖాసిం రజ్వీ అనే మతోన్మాదిని మానవతావాదిగా చూపిస్తూ ఉన్నారు వాళ్ళు ఎందుకు అంత ద్వేషిస్తూ ఉన్నారు అదంతా గతం కదా ఇప్పుడెందుకు దాన్ని పట్టించుకుంటున్నారు ఇప్పుడెందుకు ఎన్నికల ముందు దాన్ని తీసుకొస్తున్నారు అనవసరమైన చర్చ తెలంగాణలో మత విద్వేషాలు రేగొట్టడానిక బీజేపీ ఆడుతున్నటువంటి నాటకం ఇదంతా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి చిత్రం ఇది అని చెప్పి చెప్తూ ఉన్నారు అయి కానీ ఇక్కడ ప్రధానంగా మనం గ్రహించవలసినటువంటి పాయింట్ ఏంటంటే ఈ విధంగా రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేస్తే చేశారు చేసుకోండి కానీ రజాకర్లను సాఫ్ట్ కార్నర్లలో చూపించే విధముగా కొన్ని పోస్ట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో ఇప్పటికీ గూగుల్లో కొడితే మనం ప్రత్యేకించి ఎంతో కష్టపడక్కర్లేదు బైరాన్ పల్లి అని కొడితే చాలు రజాకర్ల దుశ్చర్యకు సంబంధించిన పెద్ద పెద్ద ఆర్టికల్స్ కనిపిస్తాయి ఒక ఆర్టికల్ నేను సెలెక్ట్ చేశాను ఇప్పుడు మనం మీతో మాట్లాడడానికి అని చెప్పి అలాగే ఏదైతే ఈ రజాకర్ల క్రూయాలిటీని సాఫ్ట్గా మార్చేసి అంటే వాళ్ళేమీ పెద్ద అంత ఉన్మాదులు కారు అసలు ఉన్మాదులు ఎవరు ఉన్నారు అంటే హిందువులే అని చెప్తూ ఉన్నారు వీళ్ళ పాయింట్ ఏంటంటే ఆ రజాకర్ల టైంలో సామాన్య తెలంగాణ ప్రజల మీద ఎక్కువగా అన్యాయం చేసింది ఆక్రమణ చేసింది హిందువులే అప్పుడు ఉన్నటువంటి భూస్వాములు కావచ్చు ఇతరత్ర జమీందారులు కావచ్చు వాళ్లే చేశారు వీళ్ళతో పోల్చుకుంటే వాళ్లే ఎక్కువ చేశారు అని అఫ్కోర్స్ అయి ఉండొచ్చు కానీ ఇక్కడ మతోన్మాదముతో అధికారముతో ఆడబిడ్డల మాన ప్రాణాలను హరించినటువంటి ఈ ఘట్టాలకి వాళ్ళు భూస్వాముల ఉండొచ్చు వాళ్ళు ఇంకో రకమైనటువంటి దోపిడీకి ఎలా లింక్ పెడతారు ఇంత చిన్న విషయాన్ని కూడా అంత కన్ఫ్యూజుడ్గా ఎందుకు మారుస్తూ ఉన్నారు ప్రజలను తప్పుదో పట్టించే విషయం కాదా ఇది విధానం కాదా ఇది దీని హిపోక్రసీ అనరా రజాకర్ అనే సినిమా ద్వారా తెలంగాణ ప్రజలు నేటి తరం ఏదైతే ఉందో వాళ్ళని అడిగితే చెప్తారా అరే మన చరిత్ర ఏంట్రా మనం ఎన్ని కష్టాలు పడి ఈ దశకు వచ్చామరా ఈరోజు సొంత రాష్ట్రం ఒకటి ఏర్పాటు చేసుకొని మనల్ని మనం పరిపాలించుకుంటున్న పరిస్థితిలో ఉన్నామంటే దాని వెనుక ఎన్ని పోరాటాలు జరిగాయి ఎంతమంది ప్రాణత్యాగాలు ఉన్నాయనే కోణంలో ఎవరైనా సరే మాట్లాడగలరా ధారాళంగా ఒక ఐదు నిమిషాలైనా ఈ తెలంగాణ గడ్డం మీద ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్ పిల్లల పుస్తకాల్లో ఉన్నాయా ఇవి మనం మాట్లాడతాం మనల్ని దండించి మన మీద దండయాత్ర చేసి మనల్ని నిత్యం దండిస్తూ క్రూరంగా మన మన మతాల్ని మారుస్తూ మన ఆడబిడ్డల్ని చెరుస్తూ చేసినటువంటి పాలకులు ఎవరైతే మొఘల్స్ ఉన్నారో తురష్కులు ఉన్నారు బ్రిటిషర్స్ ఉన్నారు వీళ్ళకు సంబంధించిన ప్రో ఆర్టికల్స్ని పాఠ్యాంశాలుగా పెట్టుకుంటాం కానీ మన వీరులు మన త్యాగధనులు మన ఈ ముఖ్యంగా తెలంగాణ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పోరాటం చేసినటువంటి మహానుభావులు వారి గురించి ఎక్కడ మనకు కనబడదు ఏవో కొన్ని సంపాదకీయాలు ఏదో గూగుల్ దైవాలో మనకు ఉన్నాయి తప్ప పాఠ్యాంశాల్లో ఉండవలసినవి మాత్రం లేవు ఈ సందర్భంగా మనం నిజాన్ని చాట్ చెప్పాల్సిన అవసరం ఉంది మరి నిజాన్ని రెండు నిమిషాల్లో చెప్పగలమా మూడు నిమిషాల్లో చెప్పగలమా అంటే పెద్ద పెద్ద డిబేట్లే జరగాల్సినటువంటి ఈ యొక్క ఇష్యూ మీద అది సాధ్యం కాదు మనమా ఈ షార్ట్ వీడియోస్కి అలవాటు పడిపోయాం ఒక నిమిషంలో మొత్తం మనకు అర్థమైపోవాలి అంటే సాధ్యం కాదు వినే ఓపిక ఉండాలి తెలుసుకోవాలని జిజ్ఞాస ఉండాలి వీటన్నిటి నడుమ మన చరిత్ర మనకు కంటికి కనిపిస్తుంది కనిపిస్తుంది అదర్వైజ్ ఎవరైతే రెడీగా ఉన్నారో ఈ చరిత్రను చెరిపేసి కొత్త చరిత్రని అంటే వాళ్లకు నచ్చిన అజెండాలో భాగంగా పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నటువంటి చరిత్ర అదే మనకి భవిష్యత్తులో కనిపిస్తుంది మిగతా విషయాలన్నీ చెప్తే ఎవరు నమ్మరు ఇప్పటికైతే బైరాన్పల్లిలో సజీవ సాక్ష్యాలు ఉన్నాయి రజాకర్ల దుశ్చర్యకు గురి కాబడినటువంటి వృద్ధులు కానీ లేకపోతే కొన్ని కొన్ని శిథిలావస్థలో ఉన్నటువంటి కట్టడాలు కానీ మనకు కనిపిస్తాయి కానీ కొద్ది కాలం తర్వాత అవి కూడా కనపడవే అప్పుడు వెళ్ళి చెప్తే ఎవరు నమ్ముతారు కాబట్టి ఒకసారిగా ముందుగా మనం మాట్లాడుకోవాల్సిందంటే ఈ పాట ఒకటి రిలీజ్ అయింది కదా ఒకసారి ప్లే చూడండి ఆమరగ కొడుకుల్ని ఉయ్యాలో ఊరి నడిమెట్ల నరకాల ఉయ్యాలో అని బతుకమ్మ నగ్నంగా ఆడించినటువంటి బతుకమ్మను నగ్నముగా ఆడించినటువంటి ఆ స్త్రీల ఆవేదనను వ్యక్తపరిచేలాగా నాటి స్థితిగతులు నాటి గతి పరిస్థితులకి అద్దం పట్టేలాగా ఈ లిరిక్ వ్రాయబడింది దీన్ని పట్టుకొని ప్రజెంట్ ఉన్నటువంటి ముస్లింల మీద దాడిగానో లేకపోతే ముస్లింలను రాంగ్ వేలో చూపించే విధానంగానో కొంతమంది పోటరీ చేస్తున్నారు రజాకర్ల దుశ్చర్యకి ప్రస్తుతం ఉన్నటువంటి ముస్లింస్కి సంబంధం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక హిందువులకు సంబంధించిన వాడు ఎవడో ఒకడు రేప్ చేశాడో దొంగతనం చేశాడు అనుకోండి వాడికి సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఉన్నామంటే మొత్తం హిందుత్వాన్ని అంటున్నట్ట అలా కాదు అలాగే రజాకర్లు అనేవాళ్ళు చేస్తున్న దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో చారిత్రకమైనటువంటివి సత్యము అవి చీకటి రోజులు ఎన్నో వందల పుస్తకాలు ఉన్నాయి వాటి మీద వాటి గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు ఏదో జరిగిపోతుందని ఎందుకు అనవసరమైన అనరస్ని క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా ప్రపంచం మొత్తం తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు ఇవి భారతదేశంలో ఉంటున్నటువంటి హిందువులే కాదు తెలంగాణలో ఉన్నటువంటి హిందువులే కాదు మొత్తం అందరూ తెలుసుకోవాలి ఓ ఇదా మన ప్రీవియస్ హిస్టరీ అని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి మనలో లోపాలు ఉంటే సవరించుకోవాలి సరిదిద్దుకోవాలి కలిసిమెలిసి బ్రతకాలి అంతేగాని నిజాన్ని ఎప్పటికీ అణచిపెట్టేస్తాం అబద్ధాన్నే రైజ్ చేస్తాం ఇదే నిజమనేలాగా అబద్ధాన్ని కూడా నూరిపోస్తాం అంటే ఎవడు సహిస్తాడు ఎన్నాళ్ళు సహిస్తారు కాబట్టి మనం గొంతెత్తి నినదించాల్సిన అవసరం ఉంది కొన్ని సందర్భాల్లో ఇక్కడ రజాకర్ అనే ఈ పాట రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఆర్టికల్స్ ఓ అసలు తెగ ప్రయాసపడిపోతున్నారు అలిసిపోతున్నారు సొలసిపోతున్నారు సమస్యలు పడిపోతున్నారు ఎందుకయ్యా ఈ నొప్పులు అంటే భయం జాగృతమైపోతుంది సమాజం అని భయం ముస్లిమ్స్ కావచ్చు హిందువులు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు వీళ్ళందరికీ నిజాలు తెలియకూడదు వీళ్ళందరి మధ్య వీళ్ళందరి మధ్య ఎప్పటికీ వైరం ఉండాలా అప్పుడే సంతృష్టికరణ రాజకీయాలని బలంగా ఉంటాయి ముస్లిమ్స్కి హిందువుల మీద హిందువులకి ముస్లింస్ మీద ఈ వైరం ఉంటేనే కదా ఓటు బ్యాంకులు బలంగా ఉంటాయి అందుకే వాళ్ళు ఎప్పటికీ కూడా అభివృద్ధి కానివ్వరు మతం ఆధారంగానే మాట్లాడతారు చరిత్ర ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ఆటోమేటిక్గా ప్రతి పౌరుడు కూడా అవగాహనకు వచ్చి సద్బుద్ధితో అందరితో కలిసి సంఘటితమై ఉంటాడు భారతీయుడిగా భారతీయుడికి మతమక్కర్లే కులమక్కర్లే ప్రాంతం అక్కర్లే అది ఏకేశ్వరవాదంతో సమానం సో ఇక్కడ ఈ పాటకి ఈ పాటకి సోకాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఉదారవాదులు ఉదరవాదులు సారీ ఉదారవాదులు అంటే వేరు వాళ్ళు ఉదరవాదులు ఉదరవాదులని అంటే వాళ్ళ పొట్టకూట్టు కోసం వాళ్ళు బతుకుతూ ఉంటారు కాబట్టి ఈ ఉదరవాదులు అలాగే గభీదయవాదులను కూడా మేము అంటూ ఉంటాం అప్పుడప్పుడు సో వాళ్ళు ఏం రాశారంటే ఈ పాటకి ఏ తెలంగాణ పల్లెలో రా బతుకమ్మ ఇలా ఆడేది నార్త్ ఇండియా హిందుత్వ ప్రచారం కోసం పచ్చని తెలంగాణలో నిప్పు రాజేసే కుట్రే ఈ రజాకర్ అనే సినిమా రజాకర్ల నాయకుడు ఖాసిం రజ్వి కావచ్చు కానీ బండి సంజయ్ మాటల్లో ఎనభై శాతం అన్న మనం బందగిని చంపింది ఐలమ్మ పంటలాక్కునే ప్రయత్నం చేసింది విసునూరు దేశముఖ్ దొడ్డి కొమరయ్యని చంపింది అదే విసునూరు దొరల గూండాలే అంత దాకా ఎందుకు త్రివర్ణ పతాకం పట్టుకుని ర్యాలీ చేసినందుకు ఇరవై మూడు మందిని పొట్టబెట్టుకున్న తెలంగాణ జలియన్వాలా బాగ్ పరకాలలో కాల్పులకు ఆదేశం ఇచ్చింది అక్కడి తహసీల్దార్ విష్ణువేశ్వరరావు నూట పద్దెనిమిది మందిని నిలబెట్టి కాల్చి చంపిన ఘటనలో వాళ్ళని ఒక్క దగ్గరకు చేర్చిన సైనికులను పట్టించింది స్థానిక భూస్వామే రాజు నిజామే అయినా కూడా ప్రజలపై అకృత్యాలు చేసింది లక్షన్నర ఎకరాలున్న జన్నారెడ్డి ప్రతాపరెడ్డి లక్ష ఎకరాలున్నటువంటి కల్లూరు దేశముఖ్ యాభై వేల ఎకరాలు కలిగి ఉన్నటువంటి విసునూరు దేశముఖ్ సూర్యాపేట దేశముఖ్ వేళ్ల అకృత్యాలకు వ్యతిరేకంగా గుత్పల సంఘం మొదలైంది ఆ తరువాత సాయుధ పోరాటంగా మారింది ఏ రాజ్యమైనా దుర్మార్గమైనదే కానీ రాజు పలానా మతం వాడు కనుక వాడి మీదే అన్నీ నూకేస్తే అంటే చరిత్ర ఒప్పుకోదట చరిత్ర తెలియక ఏదో ఒకటి మాట్లాడాలి కనుక బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో చనిపోయిన రామ్జీ గోండును నిజాం ఖాతాలోనే వేసేస్తున్నారు రేపు బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేసిన తుర్రెబాజ్ ఖాన్ని కూడా నిజాం వ్యతిరేక పోరాట యోధుడు అని చెప్పిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది వీరి పాయింట్ కొన్ని నిజాలు చెబుతూ మరికొన్ని రీడ్ బిట్వీన్ ద లైన్స్ లాగా వీళ్ళ వీళ్ళ తలుక తెలివేది చాణక్యం అది నిజాంని సాఫ్ట్ కార్నర్లో చూపించాలి సాఫ్ట్వేర్లో చూపించాలనే ప్రయత్నం ఖాసిం రజ్వీని సాఫ్ట్వేర్లో చూపించే ప్రయత్నం భూస్వాములు చేసినటువంటి దుర్మార్గాలు కూడా ఈ చరిత్రలో భాగమే ఆ భూస్వాములు హిందువులే ఎవరైతే రజాకర్లు ఉన్నారో వాళ్ళు ముస్లింసే మతాలు మాట్లాడాలనుకుంటే అలాగే మాట్లాడదాం కానీ ఇక్కడ రజాకర్లు ముస్లిం ముస్లిం గూండాలు లేకపోతే ఇలా మాట్లాడట్లేదు కదా రజాకర్లుగానే మనం ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాం అలాగే భూస్వాములు ఎవరైతే ఉన్నారో దుర్మార్గాలకు విడిగట్టారో బ్రిటిష్ వాడికి సగం ముడిపోయింది ఈ దేశంలో ఉన్న ఇంటి దొంగలే ఇది ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం అలాగే భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడానికి కేవలం హిందువులు పోరాటం చేయలేదే ఇది ఎవడు చెప్పట్లేదే అలా హిందువులు ముస్లింలు కలిసి సాధించుకున్నటువంటి స్వాతంత్ర్యం ఇది అందుకు ప్రతిఫలంగా వారికి పాకిస్తాన్ దక్కింది బంగ్లాదేశ్ దక్కింది అలాగే ఇక్కడ ఉందామనుకున్న వాళ్ళకి ఇక్కడున్న వాళ్ళకి భారతదేశమూ దక్కింది భావంతో బ్రతకాల్సిన వారి మెదళ్లలో ఇప్పటికీ మత ఉన్మాదాన్ని నూరు పోస్తున్న పరిస్థితి కూడా నెలకొంది ఇవన్నీ మాట్లాడాలి కదా భూస్వాముల నలుగురు భూస్వాముల పేర్లు చెప్పి లక్షల ఎకరాలు ఉన్నవాళ్ళు వందల ఎకరాలు ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు చేసిన అకృత్యాలను చెప్పి కాసిం రజ్వీ చేసినటువంటి నిజాం నిరంకుశ పాలన గురించి సాఫ్ట్వేర్లో ఎలా చూపిస్తావు నిజాం అనేవాడు మతోన్మాదే అందులో డౌట్ లేదు మతం ఆధారంగా ప్రజలని విభజించి దుర్మార్గానికి ఒడిగట్టాడు ఆయన మతం మారకపోతే ఒక రేటు మారితే ఒక రేటు నిర్ణయించింది ఆయనే కదా మరి కాదంటవేంటి మతం ఎప్పుడు ఒక మనిషిలోకి తీస్తామంటే అతడు ఉన్మాదపూరితమైనటువంటి చర్యలు మతం ఆధారంగా ఉన్నప్పుడు అతడు నమ్మిన విశ్వాసాల ఆధారంగా జనాల్ని కూడా చంపడానికి వెనుకాడనప్పుడు అతడు ఉన్మాదవుతాడు ఉగ్రవాదవుతాడు ఆ మత సం ఆ మతం ఏదైతే పాటిస్తాడో దాన్ని మనం వెలువెట్ చేస్తాం ఆటోమేటిక్గా అలాగే ఇదే నిజాం మీద పోరాడి ఎంతోమంది ప్రజల కోసం నిలబడినటువంటి ఒక జర్నలిస్ట్ కూడా ఉన్నాడు ఆయన ముస్లిం అతని చేతిని కూడా నరికేశాడు ఈ నిజాం సంబంధించినటువంటి ఖాసిం రజ్వి అండ్ గాంగ్ అది కూడా మేము చెప్తాం చరిత్రలో ఇలా మాట్లాడుకుంటూ పోవాలి కానీ చరిత్రకు సంబంధించి ఎప్పుడు చూడు హిందువుల్ని జాగృతం చేసేటటువంటి పని చేయకూడదు అంటే ఎలా ముస్లింస్ అయ్యారు క్రైస్తవులు అయ్యారు హిందువులు జాగృతం అవ్వాలి ఆ తర్వాత మొత్తం భారతీయులుగా మారి జాగృతం అవ్వాలి అప్పుడే ఈ దేశం కాపాడబడుతుంది అంతేగాని ఎంతసేపు మెజారిటీ హిందువుల్ని హిందువుల్ని నిద్రాణంలో పెట్టేయాలి ఈ మైనారిటీలని రెచ్చగొడుతూ ఉండాలి వాళ్ళని వీళ్ళ మీద ఉసుగొలుపుతూ ఉండాలి ఇదేనా ఇదేనా ఓటు బ్యాంకు రాజకీయాలు ఇదేనా అభ్యుదయవాదం ఇది ఎవరో అరుణాంక్ లత అంట ఆవిడ గారు పెట్టినటువంటి పోస్టు సరే ఆవిడ తాలూకా భావ ప్రకటన స్వేచ్ఛగా దీన్ని పరిగణించి మనం మాట్లాడుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశాన్ని కొద్దాం చరిత్ర మరచిన బైరాన్పల్లి బలిదానం ఈ ఒక్క ఆర్టికల్ నేను చదివి వినిపిస్తా ఇది చదివితే ఆటోమేటిక్గా విషయం మీకు అర్థమైపోతుంది బైరాన్పల్లి బలిదానానికి నిజానికి ఇప్పటికైతే లెక్క వేసుకుంటే డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఒకప్పుడు వరంగల్ జిల్లాలో ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి గ్రామం బైరాన్పల్లి భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో బాగ్ను మించిన నరవేధం ఆనాడు బైరాన్పల్లి కూటిగల్ గ్రామాలలో జరిగింది రజాకర్ల సైన్యాధిపతి మానవ మృగం ఖాసిం రజ్వీ అకృత్యాలకు ఆగడాలకు అన్యాయాలకు ఎదురుడ్డి నిలిచిన పోరాటాల పురిటిగడ్డ వీర బైరాన్పల్లి నిజాం నిరంకుశ నిరహంతక పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన కర్మభూమి బైరాన్పల్లి బైరాన్పల్లి పోరాటం కేవలం నిజాం వ్యతిరేక పోరాటమే కాదు చరిత్రలోకి తొంగు చూస్తే బ్రిటిష్ వ్యతిరేక పోరాటము సామ్రాజ్యవాద శక్తుల వ్యతిరేకముగా జరిగిన మహోన్నత పోరాటం నాకు తెలిసి ఈ రజాకర్ అనే చిత్రంలో ఈ అంశాలను కూడా స్పృశించుంటారు కేవలం రజాకర్లు నిజాంకు సంబంధించి కాదు ఇంటి దొంగన వాళ్ళకు కూడా అడ్రస్ చేసే విషయాలు ఉన్నాయి ఎందుకంటే అది చరిత్ర మనమంతా ఉత్తములం వాళ్ళంతా ఇది అని కాదు ఇక్కడ ఎవడు ద్రోహి అన్నాడో ఆ ద్రోహిని ద్రోహిగానే ఎండగట్టాలి ఒక వర్గాన్ని ఎప్పుడు సెలెక్ట్ చేయాల్సిన అవసరము ఈ దేశానికి ఉండకూడదు అదే అసలైన చరిత్ర అంటారు తెలంగాణ ప్రాంతంలో భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం కాకతీయ రాజుల మీద తిరుగుబాటు చేసిన గిరిజన వీర వనితలు సమ్మక్క సారలమ్మ ప్రాణత్యాగం మొదలుకొని ఆ తర్వాత తెలంగాణ ప్రాంత విముక్తి కోసం జరిగిన పోరాటాలన్నీ కూడా నెత్తుటి చరిత్రనే లిఖించినాయి తెలంగాణ ఉద్యమాల పోరాటాలలో బైరాన్పల్లి కూటిగల్ వీరుల బలిదానము త్యాగము ఎంతో స్ఫూర్తినిచ్చింది అనుటలో అతిశయోక్తి లేదు బైరాన్పల్లి కూటిగల్ ఈ రెండు గ్రామాల్లోకి అడుగు పెట్టగానే ఊరు మధ్యలో శిథిలావస్థలో ఉన్నటువంటి కోట బురుజులు ఆనాటి నెత్తుటి చరిత్రకు నిలువెత్తు నిదర్శనముగా దర్శనమిస్తాయి కూటిగల్ గ్రామం నుంచి బైరాన్పల్లి వల్లంపట్లకు వెళ్లే దారిలో మర్రి చెట్టు అమరవీరుల త్యాగాలకు నేటికీ సాక్షిభూతంగా నిలుస్తుంది చరిత్రలోకి వెళ్దాం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది బ్రిటిష్ పాలకు వెళ్ళిపోవడంతో యావత్ భారత అవని స్వాతంత్ర్య సంబరాల్లో మునిగి తేలుతూ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుతుండగా ఆనాడు పదహారు జిల్లాలతో కూడినటువంటి మరాఠ్వాడ బీదర్ ప్రాంతాల నుంచి ఎనిమిది జిల్లాలు తెలంగాణ ప్రాంతం నుంచి ఎనిమిది జిల్లాలు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో కలపడానికి నిరాకరించినాడు ప్రత్యేక దేశంగా గుర్తించాలని లేదా కనీసం పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉంచాలని పాకిస్తాన్ పాలకుడు మహమ్మద్ అలీ జున్నాతో మంతనాలు నిత్యం జరుపుతూ ఉండేవాడు తన ప్రతినిధిని పంపించి ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు కూడా చేయించాడు అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారానికి విఫలయత్నం కూడా చేశాడు విదేశాల నుండి ఆయుధాలు దిగుమతి కోసం ప్రయత్నించాడు హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకొని పరిపాలించాలని ఏక ఛత్రాధిపత్యం చలాయించాలని కలడుగన్నాడు ఇందుకోసం తన సొంత మిలిటరీకి తోడుగా కలడుగట్టిన మతోన్మాది ఖాసిం రజ్వీ నాయకత్వంలో రజాకర్ల సైన్యాన్ని ఏర్పాటు చేయించాడు రజాకర్లంటే నరరూప రాక్షసులు హమాసు ఉగ్రవాదుల మాదిరి గ్రామాలపై పడి దోపిడీ చేయటం ఇండ్లు తగలబెట్టడం హత్యలు మానభంగాలు ప్రజల మాన ప్రాణాలు దోచుకోవటం నానా అరాచకాలు సృష్టించడం వీరి పని భర్త కళ్ళ ముందే భార్యను అత్యాచారం చేసేవారు భార్య కళ్ళ ముందే భర్తను నరికి చంపేవారు భర్తల ఆచూకీ చెప్పకపోతే పిల్లలను గాల్లోకి ఎగురవేసి కత్తితో గుచ్చి చంపేవారు పన్నులు చెల్లించని వారి మీద పన్ను పన్నులు చెల్లించని వారి గోర్ల కింది మాంసాన్ని కత్తితో కోసి గోర్లు ఓడదీసి కారం చల్లేవారు చెట్లకు తలకిందులుగా వేలాడదీసి దాని కింద మంటలు పెట్టేవారు ఇవన్నీ కూడా సాధారణ ఇంకా చెప్పాలంటే పేదరికంలో మగ్గిపోతున్నటువంటి ప్రజల నుంచి బలవంతంగా వసూలు చేసిన సొమ్ముతో రజాకర్లు విలాసాలు జల్సాలు భోగభాగ్యాలు చేసుకున్నారు ఇంకా చెప్పుకుంటూ పోతే భాష కందని అరాచకాలు సృష్టించారు ఈ అరాచకాల మీద కన్నెర్ర చేసిన రామానంద తీర్థస్వామి నేతృత్వంలో ఆర్య సమాజ్ ఉద్యమాలు ఉద్భవించాయి కమ్యూనిస్టుల నాయకత్వంలో సాయుధ పోరాటాలు గెరిళ్ల దళాలు గ్రామ రక్షక దళాలు ఏర్పడ్డాయి కమ్యూనిస్టులు గ్రామ రక్షక దళాలకు ఆయుధాలు సమకూర్చారు ఉద్యమం ఉధృతమైంది నిజానికి ఈ పోరాటంలో కమ్యూనిస్టులది కూడా కీలక పాత్ర కానీ ఇప్పుడు అదే పార్టీకి సంబంధించిన కొంతమంది ఈ దో ఈ దారుణాలని నిర్వీర్యం అంటే నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ చరిత్ర అంటున్నారు అంటే ఒక రకంగా వీరు చేసినటువంటి పోరాటాన్ని వీరే మాపుకుంటున్నారు అంతేనా కాదా అలాగే ఆనాటి ఉద్యమాలకు రావి నారాయణ రెడ్డి చంద్ర రాజేశ్వరరావు మల్లు స్వరాజ్యము అరుట్ల కమలాదేవి బొమ్మగాని ధర్మభిక్షం మాడపాటి హనుమంతురావు షోయాబుల్లా ఖాన్ ఆయన గురించి కూడా మనం మాట్లాడుకోవాలి సురవరం ప్రతాపరెడ్డి ఇలాంటి యోధులు నాయకత్వం వహించారు దాసరథ రంగాచార్యులు కాళోజీ నారాయణరావుల కళాలు కరాల ధ్వనులు వినిపించాయి నిజాం నవాబు గుండెలను వడ్రంగి పెట్టలాగా తొలిచినాయి వారి కవితలు రచనలు ఉద్యమానికి ఊతమిచ్చి ఊపిరిపోసినాయి దాసరథిని నిజాం ప్రభుత్వం జైల్లో ఉంచగా బొగ్గుతో గోడలపైన కవిత్వాలు రాసి చైతన్యపరిచినాడు ఆయన రాసిన నా తెలంగాణ కోటి రతనాల వీణ కాలోజీ అచ్చు తెలంగాణ యాసలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో రాసిన కవితలు యాదగిరి రాసిన బండెనుక బండి గట్టి అలాగే శుద్ధాల హనుమంతురావు వంటి కవులు రాసినటువంటి కవితలు రచనల వల్ల ప్రజల్లో స్వాతంత్ర్యకాంక్ష కూడా చిగురించింది ఆ రోజుల్లో జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ గొప్ప మానవతావాది ఇప్పటికీ అంటే ఇప్పుడు మనం షోయేబుల్లా ఖాన్ ఒక ముస్లిం కదా ఆయన గురించి చెప్పడం మనకెందుకు అని అనుకోవట్లేదు కదా ఈ దేశం కోసం ఇక్కడి ప్రజల కోసం సేవలు అందించిన వారిలో వారు ఉన్నారు వారిని వారిని కీర్తిస్తాం అలాగే ద్రోహులు ఏ మతంలో ఉన్నా కూడా వారిని ఎండగడతాం ఇక్కడ షోయేబుల్లా ఖాన్ గొప్ప మానవతావాది ఇమ్రోజ్ ఇమ్రోజ్ అనే పత్రికా వ్యవస్థాపకుడు ఆయన నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయాల్సిందేనని కరాఖండిగా చెబుతూ సంపాదకీయాలు రాసేవారియన ఇత్తెహాదుల్ ముసల్మీన్ అంటే అదే సంస్థ తర్వాత కాలంలో ఎంఐఎం పార్టీగా అవతరించింది ఈ ఇతేహాదుల్ ముసల్మీన్ ఈ సంస్థను నిషేధించాలని చెప్పేసి ఆనాడే తెగేసి చెప్పినటువంటి ఒక గొప్ప వీరుడు యోధుడు ఆ సంస్థకు అధ్యక్షుడిగా కాసిం రజ్వి వ్యవహరించేవాడు మరి ఇప్పుడు ఎవరున్నారు మరి మీకే తెలియాలి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు పంతొమ్మిదవ తేదీన హైదరాబాద్లో ఒక సభలో షోయేబుల్లా ఖాన్ చేతులు నరికి వేస్తానని చెప్పాడు ఖాసిం రజ్వి ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన కాచిగూడ రైల్వే స్టేషన్ రోడ్లో అతను వార్తలు రాసే కుడి అరచేతిని నరికి వేశారు దుండుగులు ఆగస్టు ఇరవై రెండవ తేదీ షోయబుల్లా ఖాన్ వీర మరణం పొందారు ఇక ఇదే తరుణంలో వీర బైరాన్పల్లి కేంద్రంగా పోరాటం ఉద్ధృతమైంది గ్రామంలో ఇమ్మడి రాజరెడ్డి మోటం రామయ్య లాంటి చురుకైన యువకులు గ్రామ రక్షణ దళంగా ఏర్పడి ప్రజల్ని చైతన్యపరిచారు ప్రభుత్వానికి పనులు కట్టడం మానేశారు దొరలపై స్వరం వినిపించి గ్రామమంతా ఒక తాటిపైకి నిలిచేలా చేశారు సారీ ఇదే స్ఫూర్తితో చుట్టుపక్కల గ్రామాలైన కూటిగల్ కొండాపూర్ బెక్కల్ లింగాపూర్ దూల్మిట్ట దోర్నాల వల్లంపట్ల గ్రామాలు గ్రామ రక్షక దళాలని ఏర్పాటు చేసుకున్నాయి గ్రామంలో చురుకైన యువకులకు ఆయుధ శిక్షణ ఇచ్చారు అప్పటి కమ్యూనిస్టులు అంతేకాదు ఆయుధాలు కూడా సమకూర్చారు స్థానికంగా తయారు చేసుకున్న ఆయుధాలు కత్తులు గొడ్డండ్లు బరిసెలు ఒడిసెలు గుత్పలు కారపు ముంతలు సమకూర్చుకున్నారు ఆయుధ శిక్షణ తీసుకున్నటువంటి యువకులు గ్రామంలో రాత్రిళ్ళు గస్తీ తీసేవారు గస్తీ తిరిగేవారు రజాకర్లు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రేబర్తి మద్దూరు గ్రామాలను కేంద్రంగా చేసుకొని పక్క గ్రామాలపై దాడులు చేసేవారు ఇదే క్రమంలో ఒకరోజు బైరాన్పల్లి పొరుగున ఉన్నటువంటి లింగాపూర్ ధూలిమిట్ట గ్రామాలపై పడిన రజాకర్లు దోపిడీ చేసుకుని దోచుకున్న సొమ్ముతో బైరాన్పల్లి మీదుగా వెళుతున్న రజాకర్లు బైరాన్పల్లి గ్రామ రక్షక దళం కంటపడ్డారు ఆనాటి గెలిళ్ళ దళం దూబూరి రామ్రెడ్డి ముకుందర్ రెడ్డి మురళీధర్రావు సహాయంతో దోచుకున్నటువంటి ఈ మురళీధర్ రావు సహాయంతో దోచుకున్నటువంటి సొమ్మును స్వాధీనం చేసుకొని గెరిళ్ళ తంత్రంతో ఎందుకంటే వారు ఎక్కువ ఉంటారు వీరు తక్కువ ఉంటారు కాబట్టి ఆ పేదలకు పంచి ఆ డబ్బంతా ధిక్కార స్వరంతో రజాకర్లకు హెచ్చరికలు కూడా జారీ చేశారు దీంతో బైరాన్పల్లి గ్రామంపై కక్ష కట్టిన రజాకర్లు ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందనే అనుమానంతో గ్రామం నడిబొడ్డున ఎత్తైన బురుజు పునర్నిర్మించుకున్నారు బురుజుపైన మందుగుండి సామాగ్రి కూడా నిల్వ చేసుకున్నారు అనుమానితులు కనిపిస్తే బురుజుపై కాపలా ఉండే ఇద్దరు వ్యక్తులు నగార అంటే బెజ్జాయి మోగించేవారు ఈ శబ్దానికి సమీప గ్రామాలైనటువంటి వల్లంపట్ల కూటిగల్ కొండాపూర్ బెక్కాల్ లింగాపూర్ దూల్మిట్ట గ్రామాల ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చేవారు పంతొమ్మిది వందల నలభై మే నెలలో అరవై మంది రజాకర్లు బైరాన్పల్లిపై దాడికి యత్నించి విఫలమయ్యారు రెండవసారి నూట యాభై మంది రజాకర్లు దాడికి పాల్పడి ఓటమి పాలయ్యారు ఇలా రెండుసార్లు దాడి చేసి విఫలమయ్యారు ఈ దాడిలో ఇరవై మంది రజాకర్లు కూడా హతమయ్యారు దీంతో అప్పటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హాసింగ్ బైరాన్పల్లి గ్రామాన్ని తిరుగుబాటు గ్రామంగా ప్రకటించాడు బైరాన్పల్లిని ఏ రోజైనా నేల కూలుస్తానని ప్రతన బూనాడు ఇలా కక్ష పెంచుకున్న రజాకారులు ఏదో ఒక రోజున పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశం ఉందని గ్రామంలో ఎవరూ ఉండవద్దని గ్రామ రక్షణ దళానికి సంబంధించినటువంటి గెరిల్లా దళం పంపిన వర్తమానం అందలేదు అంటే గ్రామంలో ఎవరూ ఉండొద్దని చెప్పి గ్రామ రక్షణ దళానికి గెరిల్లా దళం పంపిన పంపినటువంటి వర్తమానం అందలేదు ప్రజలంతా నమ్మి వారి రోజువారి పనుల్లో నిమగ్నమైపోయారు దీంతో ఖాసిం రజ్బీ పర్యవేక్షణలో బైరాన్పల్లిపై మూడవసారి దాడికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఆగస్టు ఇరవై ఆరు రాత్రి నిజాం సైనికులు రజాకర్లు అంతా కలిసి ఐదు వందల మంది జనగామలో బస చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఏడు తెల్లవారుజామున ఒంటి గంటకు పది బస్సుల్లో జనగామ సిద్దిపేట దారి గుండా ముస్తియాల మీదుగా బైరాన్పల్లి గ్రామానికి బయలుదేరారు గ్రామం చుట్టూ డేరాలు వేశారు తెల్లవారుజామున దొంగదాడికి సిద్ధంగా ఉన్నారు రైతులు లేగలను దూడలను ఆవుల వద్దకు పాలకు వదులుతున్న వేళ తెల్లవారుజామున నాలుగు గంటల సమయం అప్పుడే బహిర్భూమికి వెళ్ళినటువంటి ఉల్లింగల నరసయ్యను అదుపులోకి తీసుకున్నారు ఆయన వెంటబెట్టుకుని గ్రామంలోకి వస్తూ ఉండగా వారిని వదిలించుకుని నరసయ్య గ్రామంలోకి పరిగెత్తాడు రజాకర్లు గ్రామంలోకి చొరబడ్డారు అంటూ ప్రజలను అప్రమత్తం చేశాడు కేకలు వేశాడు బురుజుపైన ఉన్న కమాండర్ రాజిరెడ్డి ప్రజలంతా రక్షణలోకి వెళ్లేందుకు నగారా మోగించాడు బురుజుపై కాపలాగా ఉన్నటువంటి మోటం రామయ్య మోటం పోచయ్య బలిజ భూమయ్య నిద్రమతో వదిలించుకునే లోపే రజాకర్ల తుపాకీ గుండ్లకు బలైపోయారు ఫిరంగుల నుంచి వచ్చిపడ్డ నిప్పు రవ్వలతో బురుజుపై నిల్వ చేసినటువంటి మందుగుండు సామాగ్రి పూర్తిగా కాలిపోయింది దీంతో గ్రామంలోకి ప్రవేశించిన రజాకర్లు దొరికినోళ్లను దొరికినట్లే మట్టుబెట్టారు అంతటితో ఆగకుండా ఇల్లు ఇల్లు తిరిగి తొంభై ఆరు మందిని పట్టుకుని పెడరెక్కలు విరిచి జోడుగా లెంకలు కట్టి వరుసగా నిలబెట్టి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు వారి రక్తదాహాన్ని తీర్చుకున్నారు శవాలు బుట్టలుగా వేసి వాటి చుట్టూ వందలాది మంది మహిళల్ని చరబట్టి వ్యవస్థల్ని చేసి బతుకమ్మ ఆడించారు ఇది మర్చిపోవాలా ఈ చరిత్రని బతుకమ్మ పాట ఎందుకు ప్లే చేశాము అంటే ఇప్పుడు ఆ సినిమాలో పెట్టారో అర్థం చేసుకోవాలి కొందరు మహిళలు ఇదంతా ఏం చేసుకున్నారు అంటే ఆత్మహత్య చేసుకున్నారు అదే రోజు తెల్లవారేసరికి కూకిటల్ గ్రామం చేరుకున్నారు ఊరు కరణం దొర అయినటువంటి నరసింహరావు సహాయంతో బురుజుపై ఉన్నటువంటి గ్రామ రక్షక దళ సభ్యులు ఇరవై ఐదు మంది యువకుల్ని ప్రాణహాని తలపెట్టమని నమ్మించి కిందకు దించారు ఇంటి దొంగ జోడు లెంకలు గట్టి ఊరి పొలిమేరలో ఉన్న మర్రిచెట్టు వద్దకు వారిని తీసుకువెళ్లారు ఈ ఇరవై ఇరవై ఐదు మంది యువకుల్ని వరుసగా నిలబెట్టి ఒకే తోటతో ఇరవై రెండు మందిని ఆ రోజు దాడి నుంచి తప్పించుకున్న అరే ఫకీరు చింతకింది వెంకటయ్య అనే యువకులు పక్కనే ఉన్నటువంటి జనిగల బాగు తొంగులో దాక్కుని ప్రాణాలను రక్షించుకున్నారు అలా రికార్డుల ప్రకారం రెండు గ్రామాల్లో నూట పద్దెనిమిది మందిని హింసించి కాల్చి చంపారు కానీ ఈ సంఖ్య అంతకంటే ఎక్కువే ఉంటుందనేది స్థానికుల మాట బైరాన్పల్లి నరమేధం హింసాఖండ సమాచారం అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్కు అందింది ఆపరేషన్ పోలో పేరుతో సర్దార్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనపరుచుకోవాలని సైనిక చర్యకు ఆదేశించారు సైనిక అధికారిగా జయంత్ చౌదరిని నియమించారు సెప్టెంబర్ పదమూడవ తేదీన హైదరాబాద్ సంస్థానానికి మూడు వైపుల నుండి భారత సైన్యం కవాతు ప్రారంభమైంది రజాకర్ల ప్రతిఘటన భారత సైన్యం ముందు నిలవలేకపోయింది నిజాం నవాబు ప్రాణం సంకటంలో పడింది కింగ్కోటి నుంచి బయలుదేరినటువంటి నవాబు లేక్ వ్యూ అతిథి గృహంలో తనచే గృహ నిర్బంధంలో ఉంచబడిన భారత ప్రభుత్వ ప్రతినిధి కేఎం మున్షి శరణుగోరిండు లొంగిపోవడం తప్ప తరుణోపాయం లేదని నవాబుకు మున్షి సలహా ఇచ్చిండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తేదీన బైరాన్పల్లి నరమేధం జరిగిన సరిగ్గా ఇరవై ఒకటి రోజులకు నిజాం నవాబు సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు తల వంచి తల దించి లొంగిపోయినాడు హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో అంతర్భాగంగా ఉంటుందని భారత సైన్యానికి వ్యతిరేకంగా ఎవరూ నడుచుకోవద్దని రేడియోలో నవాబు ప్రసంగించాడు నవాబు కబంధస్థాల నుంచి తెలంగాణకు విముక్తి విమోచనం లభించింది పంతొమ్మిది వందల యాభై ఆరులో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాత సమైక్యాంధ్ర వలస పాలకులు బైరాన్పల్లి చరిత్రకు ప్రాధాన్యత ఇవ్వలేదు ప్రపంచానికి చెప్పలేదు అదో రాజకీయ కుట్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మన తెలంగాణ పెద్దలు కూడా ఏనాడు బైరాన్పల్లి గ్రామం వైపు చూడలేదు సందర్శించలేదు బైరాన్పల్లి కూటికల్ వీరులకు నివాళులర్పించను లేదు బైరన్పల్లి గ్రామాన్ని స్మృతివనముగా తీర్చిదిద్దాలని జలీన్ లాగా అభివృద్ధి చేయాలని ఇక్కడ వీరుల త్యాగాలను విద్యార్థుల పుస్తకాల్లో పాఠ్యాంశముగా చేర్చాలని అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ బి జనార్దన్ రెడ్డి రెండు వేల ఎనిమిదిలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాడు కానీ అవి కార్యరూపం దాల్చలేదు మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ ఆధ్వర్యంలో సామూహిక పితృయజ్ఞం అమరవీరులకు పెండ ప్రధానం కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఆయనకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు త్యాగాల చరిత్ర కలిగినటువంటి బైరాన్పల్లిని చుట్టూ ఉన్న గ్రామాలు కూటిగల్ బెక్కల్ వల్లంపట్ వల్లంపట్ల లింగాపూర్ కొండాపూర్ ధూలిమిట్ట దోర్నాల గ్రామాలతో కలిపి మండల కేంద్రంగా అభివృద్ధి చేసి బెక్కల్ రామలింగేశ్వర స్వామి గుట్ట పరిసర ప్రాంతాలలో మండల కేంద్రానికి సంబంధించిన సామూహిక భవనాలు అభివృద్ధి చేస్తే బాగుండేదని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు వ్యక్తి స్వార్థం లేని ఒక సమూహ లక్ష్యం కలిగిన బైరాన్పల్లి కూటిగల్ వీరుల చరిత్ర అజమ అజరామరంగా నిలవాలని ముందు తరాలకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాం మేమంతా ఇదే కథ నాకు తెలిసి రజాకర్ చిత్రంలో మనకి కనిపించనుంది అది దృశ్య రూపంగా ఉంటుంది ఇది సంక్షిప్తంగా చెప్పడానికి దాదాపుగా అరగంట సమయం పట్టింది వినే ఓపిక మనకెవరికి ఉండదు ప్రయాసపడి చెప్తే వక్రీకరించే మేధావులు ఎలాగో ఒకవైపు ఉంటారు కాబట్టి నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే మన చరిత్రను మనం నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి మన గతమే మన బలం ఆ బలంతోనే మన భవిష్యత్తుకు పునాది వేసుకోవాలి లేదు అనుకుంటే మన కళ్ళను మనమే పొడుచుకున్నట్లు మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అందరూ కూడా కామెంట్ చేయండి వీడియో పొడవుగా ఉంది అని చెప్పి ఏమీ అనుకోకండి వీలైనంత సమయంలో చూడండి లేదా మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటే పది మందికి తెలియని వారికి ఈ వీడియోని షేర్ చేయండి మరొక ప్రీమియర్ టాక్తో మీతో కలుస్తాం అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్